బాహుబలి సిరీస్ అనగానే జనాల్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ సినిమా బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్లుగా చరిత్ర సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుని వందల కోట్ల మార్కెట్ చేసి ఇండియన్ సినిమాకు కొత్త టార్గెట్స్ ఫిక్స్ చేసింది. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో బాహుబలి కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం. ఇక దర్శకుడు రాజమౌళి రేంజ్ కూడా ఈ సినిమాతో బాగా పెరిగింది. ముఖ్యంగా ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా చేసింది. ఇప్పుడు ప్రభాస్ అంటే బాలీవుడ్ హీరోలకు కూడా కంటి మీద కునుకుండడం లేదు. ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొడుతూ ఇప్పుడు 1000 కోట్లు దాటాడు ప్రభాస్. అక్కడి వరకు ప్రభాస్ వెళ్ళాడంటే ఖచ్చితంగా బాహుబలి సినిమా పుణ్యమే. గ్రాఫిక్స్ ని కూడా ఓ రేంజ్ లో ఈ సినిమాలో చూపించారు. అప్పటి వరకు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన గ్రాఫిక్స్ ను ఇండియన్ సినిమాలో ఆ రేంజ్ లో చూపించడం అదే తొలిసారి కావడం విశేషం. అలా రెండు సిరీస్లు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సిరీస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాటికి సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా దానిపై మాత్రం క్లారిటీ లేదనే చెప్పాలి. జక్కన్న ఇప్పటికే దానికి సీక్వెల్ రాకపోవచ్చని చెప్పాడు. అయితే తాజాగా దీనిపై కంగువా సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. బాహుబలి నిర్మాతలతో ఇటీవలే తాను మాట్లాడిన సమయంలో బాహుబలి 3 తీయనున్నట్లు చెప్పారని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ కమెంట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ బాహుబలి 3 వస్తే మాత్రం ఖచ్చితంగా అది చరిత్ర సృష్టించడం ఖాయం. ఖచ్చితంగా ఆ సిరీస్పై జనాల్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. 3 వస్తే మాత్రం దేశవ్యాప్తంగా వందల కోట్లు వసూళ్ళు పెద్ద లెక్క కాదు. ఇక జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత జక్కన్న చేసే ప్రాజెక్టులపై మాత్రం క్లారిటీ అయితే ఇంకా రాలేదు. బాలీవుడ్ హీరోతో ఓ ప్రాజెక్ట్ చేస్తారనే వార్తలు మాత్రం వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సింది.